హాయ్ వెల్కమ్ టు సాక్షి పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేవి మూడు పెళ్లిళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని పవన్ సమర్థించుకుంటాడు కానీ ఏదేమైనా సరే ఇది ట్రెండింగ్ టాపిక్ ఎందుకంటే సామాన్యులైనా సెలబ్రిటీలైనా రెండో పెళ్లి చేసుకోవడానికి వంద సార్లు ఆలోచిస్తారు అలాంటిది పవన్ ఏకంగా మూడు సార్లు చేసుకున్నాడు వాళ్ళలో ఒకరు తెలుగు ఇంకొకరు మరాఠీ ఇంకొకరు రష్యన్ ఇలా ప్రపంచం మొత్తాన్ని పవన్ తన పెళ్లిలతో కవర్ చేస్తాడు ఈ సంగతి ఇక్కడి వరకే అనుకుంటే మీరు పొరబడినట్లే ఎందుకంటే సినిమా హీరోయిన్లు పవన్ కు మధ్య అప్పట్లోనే బోలడని రూమర్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ సిన వాటిలో చాలా వరకు రీమేక్ సినిమాలే ఉంటాయి తెలుగు మూవీస్ గురించి తెలిసిన ఎవరిని అడిగినా సరే ఈ విషయం ఇట్టే చెప్పేస్తారు బయట కనుకోరు కానీ ఫ్యాన్స్ అయితే దీని గురించి ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు మళ్ళీ ఎక్కడ చెబితే పక్కనోడు ఫీల్ అవుతాడో అని అస్సలు బయట పెట్టారు అలానే పవన్ ఏ సినిమా చేసినా సరే స్టోరీతో సంబంధం లేకుండా అందులో ఖచ్చితంగా హీరోయిన్ నుండి తీరాల్సిందే వకీల్ సాబ్ని ని తీసుకోండి స్టోరీకి హీరోయిన్ అవసరం లేదు అయినా సరే హాసన్ ని తీసుకొచ్చారు ఓ పాట లవ్ ట్రాక్ పెట్టారు పవన్ కళ్యాణ్ కి ఉన్న ఒకటో రెండో హిట్స్ లో జల్సా ఒకటి డైరెక్టర్ త్రి విక్రమ్ పుణ్యమా అని అది హిట్ అయిపోయింది ఇకపోతే ఈ సినిమాలో పవన్ కి హీరోయిన్ గా ఎలియానా పార్వతి మెల్టన్ చేస్తారు అయితే షూటింగ్ టైంలో పవన్ పార్వతికి ఎక్కడో కుదిరిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి దానికి ఓ కారణం ఉంది అప్పట్లో ఓ పేపర్ లో కథనం ప్రకారం జల్సా రిలీజ్ అయిన తర్వాత ఓ సందర్భంలో హీరోయిన్ పార్వతి మెల్టన్ వద్దు అంటున్నా సరే ఇరవై నాలుగు లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని పవన్ ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడట తొలత డైమండ్ నెక్లెస్ ని పవన్ ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడో ఏమో అని పార్వతి సింపుల్ గా నో చెప్పేసిందిట కానీ తనను ఓ ఫ్రెండ్ లా భావించామని అలా ఈ నెక్లెస్ తీసుకోమని పవన్ ఆమెతో అన్నాడట ఇది జరిగిన తర్వాత వీళ్ళిద్దరు ఓ హోటల్లో దాదాపు రెండు గంటల పాటు కలిసి భోజనం చేస్తారట అంతేకాకుండా స్వయంగా పార్వతి మెల్టన్ ని పవన్ తన కార్ లో ఎక్కించుకొని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చాడట తర్వాత ఏమైందో ఏమో గాని పార్వతి బాలీవుడ్ లో ఎక్కడా కనిపించలేదు దాదాపు పదిహేనేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తాలూకు పేపర్ క్లిప్ తాజాగా మరోసారి వైరల్ అయింది అలా ఇది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది